బీసీలకు ఏ విధంగా మరి లేదు పెట్టుకొని బీసీలే అధికారం ఇచ్చినది తెలుగుదేశం పార్టీకి ఎవరైనారంటే బీసీలే. 1983 ఎంపీ రామారావు దగ్గర నుంచి ఇప్పటి వరకు కూడా బీసీలు తెలుగుదేశం పార్టీకి అండదండలుగా ఉంటూ వచ్చారు. కానీ అదే బీసీలకి ఎక్కడ కూడా సరైన మరి పద్ధతి ప్రకారం వాళ్ళకి వాళ్ళ యొక్క ఉన్నత స్థాయికి తీసుకొచ్చే ప్రయత్నంలో తెలుగుదేశం పార్టీ పూర్తిగా విఫలమైందని కూడా మనందరికీ తెలుసు. ఎందుకంటే పేరుకే బీసీలు చెప్తూ తెలుగుదేశం పార్టీకి అండగా ఉన్నారని చెప్పి ప్రతిసారి కూడా చెప్పుకుంటూ వచ్చి వాళ్ళ తొంగలో దగ్గర మరి ఏకైక వ్యక్తి చంద్రబాబు నాయుడు అని కూడా మీ అందరూ కూడా తెలుసు. బీసీలకి మీరు చూసుకుంటారు ఈ సంవత్సరంలో 10,000 కోట్ల రూపాయలు బడ్జెట్ ఇస్తామని చెప్పి ప్రకటన చేసి ఈ రోజు కూడా 300 కోట్ల రూపాయల మీద కూడా బీసీలకి ఎక్కడా కూడా మరి వితరణ ఇచ్చిన కూడా ఎక్కడ కనపడాల. అంటే తను చెప్పిన మాట పెద్ద ఎత్తున 10,000 కోట్లు చెప్పి ప్రజల్ని బీసీ నాయకులు బీసీ ప్రజలందరూ కూడా మోసం చేసుకుంటూ మరి చివరికి విడుదల చేసింది 300 కోట్ల రూపాయల లోపు అంటే ఏ విధంగా ఈ ప్రభుత్వం బీసీని మోసం చేస్తుందో మీరు అందరూ కూడా గమనించాలి. బీసీలు అని చెప్పి ప్రతిసారి కూడా మరి ఎలక్షన్స్ లో 2014 చాలా వర్గాల అందరినీ కూడా ఎస్టీలో చేరుస్తానని చెప్పి నాయకులందరినీ అదేవిధంగా ఇతర కులసీలు అందరూ కూడా చేస్తానని చెప్పి మాట మార్చి ఈ రోజు కూడా బీసీలు ఎక్కడ అనుకారనో మరి చంద్రబాబు నాయుడు భయపడి ఈ రోజు బీసీల గురించి చెప్పకుండా 24 గంటలు అమరావతి గురించి లేకపోతే ఈ దేశంలోనే కాపాడుతాను సేవ్ డెమోక్రసీ సేవ్ ఇండియా అని చెప్పి మరి తప్పుదారి పట్టించే ప్రయత్నం మీరు అందరూ కూడా చూసుకుంటారు. మీరు బీసీలకు ఏం చేశారో అని అడిగితే దాని గురించి ఎక్కడ మాట్లాడే సందర్భం లేదు. మీరందరూ చూసుంటారు జగన్మోహన్ రెడ్డి గారి అసెంబ్లీలో కానివ్వండి బయట మరి ప్రజా సంకల్ప యాత్రలో ప్రతి చోట కూడా ఇచ్చిన హామీల గురించి ప్రశ్నిస్తే దాని గురించి ఎక్కడా కూడా సూట్ అయిన సమాధానం చెప్పకుండా తెలుగుదేశం పార్టీ మొట్టమొదటి నుంచి కూడా ఈ ప్రజలందరూ కూడా మోసం చేస్తూ ఉంది. సమాధానం చెప్పకుండా ప్రతిసారి జగన్మోహన్ రెడ్డి గారు నిందారోపణ చేయడం తప్ప ఈ పార్టీ తెలుగుదేశం పార్టీకి ఎక్కడా కూడా చిత్తశుద్ధి లేదు. అంటే బీసీలు కానివ్వండి ఎస్సీ ఎస్సీలు కానివ్వండి ఇతర వర్గాలు అన్ని వర్గాలు కూడా అన్ని హామీలు ఇస్తా ఉన్నారు. 650 అమలు కాని హామీలు 2014 ఎలక్షన్స్లో ఇచ్చి మరి ఆ హామీల గురించి ఎక్కడ ప్రజలు పట్టుకొని అడుగుతారనో మీరు అందరూ అనుకుంటారు. ఎంపీలు ఎమ్మెల్యేలు అందరూ కూడా భయపడి ముందు ఒక పోలీసు పేట్రోల్ బండి పెట్టుకొని ఎలకాలి ఎమ్మెల్యేలు తిరుగుతూ ఉంటారు. ఎందుకు చేసేవన్నీ వాళ్ళకి ఎక్కడ ప్రజలు పట్టుకొని నిలదీస్తారు మీరు ఇచ్చిన హామీల గురించి చెప్పండి అని ఎక్కడ నిలదీస్తారో భయంతో పోలీసు బండి పెట్టుకొని తిరుగుతున్న వైరం ఈ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు మినిస్టర్లు ప్రభుత్వం అనేది కూడా మీరు అందరూ కూడా గమనించాలి. లేకపోతే నిజంగా ప్రజలు చేస్తుంటే పోలీసు బండి అవసరంగా వాళ్ళు నిజాయిగా నిప్పరగా వ్యాసంగా సమాజంలో అందరితో పాటు కలిసి ఉంటారు ఉండొచ్చు. మీరు చూసుంటారు జన్మభూమి కార్యక్రమాలు కానీ గ్రామదర్శి కార్యక్రమాలు కూడా ఈ యొక్క పోలీసులు దగ్గర పెట్టుకొని వాళ్ళు సభలు జరుపుతా ఉన్నారు. ఇదే నిదర్శనం. ఎందుకంటే వాళ్ళకి దమ్ము ధైర్యం లేదు, ప్రజల్ని ఎదుర్కొనే సత్తా లేదు, వాళ్ళు ప్రజలకి సమాధానం చెప్పేసే ధైర్యం లేదు. ఎన్ని ధైర్యం లేకుండా ఈ రోజు పేపర్లు చూసుంటారో ఈ దేశాన్ని ఎక్కడికో తీసుకెళ్ళిపోతానో లేదా ఈ దేశాన్ని కాపాడుకోవడం చంద్రబాబు నాయుడు వర్ణిస్తూ మీరు అందరూ గమనిస్తూ ఉన్నారు. ఈ ఒకటే చెప్తా ఉన్నా ఈ రాష్ట్రంలో ప్రజల్ని మరి నిన్నగాక అంతకుముందు వచ్చిన ఉత్తర తుఫాన్ కానివ్వండి పిస్లీ తుఫాన్ కానివ్వండి నిన్న వచ్చిన ప్రధాయి తుఫాన్ కానివ్వండి ఈ రోజు రాష్ట్రంలో రైతాంగం మొత్తం కూడా పూర్తిగా సర్దులు పోతే వారి గురించి సరైన సమాధానం చెప్పకుండా నేనేదో కొత్త ఆపదని మరి కాపాడాలని చెప్పి గొప్పలు చెప్తున్నా ఈ ముఖ్యమంత్రి ఈ రాష్ట్ర రైతాంగానికి బీసీలో చాలా మంది రైతాంగం అందరికీ కూడా నిన్న రకమైన తెలాది పెడితే నేను చూసి వచ్చాను. ఎక్కడ పడిపోవడం అన్ని కూడా నిండిపోతే దాని గురించి స్థానిక ఎమ్మెల్యే వచ్చి ఉపజనుకోండి బాబు అది సరిపోతుంది అని చెప్పి నేను ఎమ్మెల్యే కాలు దిగకుండా ఇలా ప్రతి రైతులందరినీ మోసం చేసి ఈ రోజు ఈ ప్రభుత్వం మరి కొనసాగిస్తా ఉందంటే మనందరూ కూడా దీన్ని తిప్పి కొట్టాల్సిన సమయం వచ్చింది. మీరందరూ కూడా చూసుకుంటారు మన నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా బీసీలకి సరైన మరి ఇంపార్టెన్స్ కలిగిస్తా ఉన్నారని మీరు అందరూ కూడా చూశారు. మరి ఈ రోజు గుంటూరు పట్టులోనే యేసురత్న గారికి బీసీ చెందిన వ్యక్తిని మరి యేసురత్న గారికి సమన్వయకర్త నియమిస్తాం అలాగే చిలకలపాటి రజనీ గారిని నియమిస్తాం. ఈ విధంగా రాష్ట్రంలో చాలా కులానికి కార్పొరేషన్స్ ప్రతి ఒక్క కులానికి కార్పొరేషన్ ఏర్పాటు చేస్తూ మనం ఈ మధ్యలోనే జగన్మోహన్ రెడ్డి గారు మరి మనకి హామీ ఇవ్వడం కూడా జరిగింది. కానీ దీంట్లో చంద్రబాబు నాయుడికి మనకి ఉన్న వ్యత్యాసం ఏంటంటే మనము చెప్పిన నాయకుడు చెప్పిన ప్రతి పనిని మరి నిబద్ధతో పనిచేసే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు కానీ చంద్రబాబు గారు కాదు చంద్రబాబు మోసపూరితమైన వాగ్దానాలు అందరూ కూడా మనం అందరూ కూడా ప్రజలకు తీసుకెళ్లాలి ఈ యొక్క ప్రభుత్వాన్ని ఎండగట్టాలనేది మీ అందరూ కూడా తెలియజేస్తూ మరి ఈ యొక్క ప్రభుత్వం
ముఖ్యంగా తెలుగుదేశం ప్రభుత్వం బీసీలకు జరుగుతున్న అన్యాయం మరి నిజంగా చాలా ఘోరంగా ఉంది. ఎందుకంటే అటు పక్కన ఎస్సీ ఎస్టీలకు 28,000 కోట్లు బడ్జెట్ చెప్పారు, దానికి ఎంత విడుదల చేశారో చెప్పలేదు. అలాగే బీసీలకు 15,000 కోట్ల రూపాయలు అనౌన్స్ చేసి ఈ రోజుకి 300 కోట్ల వరకే మళ్ళీ విడుదల చేశారంటే వీళ్ళు ప్రకటన వరకు భారీ ఎత్తున ప్రకటన చేస్తూ ఉంటారు. 10,000 కోట్లు 20,000 కోట్లు లేకపోతే పాలనా వర్గానికి మేము ఏం పోతామో ఇలా చెప్పడం అంటే కానీ విడుదల చేసింది ఎంతని క్వశ్చన్ చేస్తే ప్రజలు దాని గురించి తప్పించుకుని తిరిగే ఈ తెలుగుదేశం నాయకుల్ని మనందరం కూడా నిలదీయాలి. గ్రామంలో కానివ్వండి వార్డులో కానివ్వండి ఈ తెలుగుదేశం నాయకులందరినీ నిలదీయాల్సిన అవసరం ఉందని చెప్పి ఈ అందరూ కూడా తెలియజేసుకుంటూ మరి ఈ రోజు బీసీ సంఘ మరి ఏర్పాటు చేసిన పురాతన కోటేశ్వరరావు గారికి ధన్యవాదాలు చేస్తూ మీ అందరికీ నమస్కారం చేస్తున్నాను. జై జగన్.